పరిశుద్ధుడు ఆమె నన్ను వాడి ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డలైనా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రభువు నామంలో మీరు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి మహోదరం, మీకు వందనాలు ప్రభువ. మీ పేరిట నిలబడుచున్నాను నాయన, నాకు మీరు తోడైండండి, బలపరిచి నడిపించండి. నీ మాటలు నీ బిడ్డలు వినుచుండగా వినగల చెవులను గ్రహించి మనసుని మీరు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మన అంశమ్మ బిడ్డలారా, స్థిరపడి ఉండుట. దేనిలో స్థిరపడి ఉండుట? దేవుని పనిలో, దేవుడు ఇచ్చిన అన్ని విషయాల్లో స్థిరము కలిగి ఉండాలి. అన్ని విషయాలంటే కుటుంబం విషయంలో స్థిరత్వము కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చిన పనులన్నిటిలో కూడా మనం స్థిరము కలిగి ఉండాలి. మంచి విషయంలో స్థిరము కలిగి ఉండాలి, చెడు విషయంలో తొలగిపోవాలి. మంచి విషయంలో మనము దేవునికి నమ్మకస్తులంగా స్థిరముగా మనము మన యొక్క ఆత్మ నడిపింపును మనము కాపాడుకోగలిగితే మన పరిశుద్ధ సహవాసాన్ని స్థిరపరచుకుని బలపరచుకోగలిగితే దేవునికి మహిమ కలుగుతుంది. ఈరోజు మన అంశము స్థిరము కలిగి ఉండుట. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20:20. ఇక్కడ స్థిరపరచబడటం మనం చూస్తున్నామండి. మూడవ లైన్ మనం చదువుకుందాం. యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురు అని ఇక్కడ ప్రభు వారు మాట్లాడుతున్నారు. దేవుణ్ణి నమ్ముకోవాలి, పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించే ప్రవక్తలను కూడా నమ్ముకోవాలి. నమ్మాలి, నమ్మి బిడ్డల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకోవాలి. నమ్మట వలనే సూచక క్రియలు జరుగుతాయి, నమ్మట వలనే ఆత్మకు రక్షణ వస్తుంది. యేసుక్రీస్తు వారు నీ నిజమైన దేవుడని నువ్వు నమ్మాలి. ఆయన లోక రక్షకుడని, నీ పాప భారం సిలువలో మోసిన దేవుడని, నిన్ను రక్షించటానికి మరణించిన దేవుడని నువ్వు నమ్మాలి. ప్రభు నిజమైన దేవుడని నీ నోటితో ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు ప్రభు ఎదుట వంగును గాక, వంగాల్సిందే. నాకు అవి ఉన్నాయి, నాకు ఇవి ఉన్నావి, నాకు ధనం ఉంది, ఘనం ఉంది, నాకు గోల్డ్ ఎక్కువగా ఉంది, నాకు కొన్ని ఎకరాలు ఆస్తులు ఉన్నాయి, కొన్ని అంతస్తులు బిల్డింగ్లు ఉన్నాయంటే కుదరదు బిడ్డలారా. సమస్తము దేవుని మూలముగా కలిగినవి. మన ప్రభు అని యేసుక్రీస్తు వారు నిన్ను ఆయన నామములో స్థిరపరచటానికి మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. పునరుద్ధానుడిగా ఆయన మన మధ్యలోనికి వచ్చారు. దేవుడు ఎవరి మధ్యలో ఉంటారండి? ఇద్దరు ముగ్గురు నా నామమును కూడిన చోట ఉంటానన్నారు. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని చెప్పలేదు అక్కడ. దేవుని నామములో నువ్వు కూడుకుని దేవుని కొరకు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుని సన్నిధి పరలోకములో నుండి నీలో దిగుతుంది. ఇద్దరు ముగ్గురు కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నప్పుడు, సాక్ష్యాలు చెప్పుకుంటున్నప్పుడు దేవుని మాటల్లో ఉన్న జీవం మీలోనికి ప్రవహిస్తుంది. అంత మాత్రమే కాదు బిడ్డలారా, ఇద్దరు ముగ్గురు యేసుక్రీస్తు వారి నామములో కలిసి ప్రార్థించినప్పుడు ఒకరి తర్వాత ఒకరు, ఒకరి వెంబడి ఒకరు ఏకీభవిస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుని కృప మిమ్మల్ని ఆవరిస్తుంది, దేవుని శక్తి మిమ్మల్ని అమ్ముకుంటుంది. నేను ప్రార్థిస్తుండగా బిడ్డలారా ఆ సర్వోన్నతుని శక్తి నమ్మకం అమ్ముకోవటం నాకు తెలుస్తుంది. ఆ దేవుని యొక్క స్వరం బలిపీఠములోనండి నాకు వినిపిస్తూ ఉంటుంది. మనం పరిశుద్ధంగా ఉంటే దేవుని స్వరం వింటాం. దేవుని లేఖనాలు మన కళ్ళల్లోనికి, దర్శనాల్లోనికి వస్తాయి. మనం లేఖనాలు తీయగానే హృదయానికి హత్తుకునేలాగా నా ప్రభు మాట్లాడుతూ ఉంటారు. చాలా వరకు దేవుళ్ళనికి వచ్చిన బిడ్డలు బైబిల్ చదవాలంటే ఇష్టపడరు. ఏదైనా పుస్తకాలు ఇంట్రెస్ట్ కలిగిన ఆ వేస్ట్ పుస్తకాలు చదువుతూ ఉంటారు. పేపర్ చదువుతారు కానీ దేవుని జీవ గ్రంథంలో ఉన్న ఒక్క పారాగ్రాఫ్ చదవమనండి, చదువుతారేమో. చనిపోయే వరకు ప్రార్థన చేయటం మానకూడదు. దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలు చనిపోయే వరకు వాక్యం చదవటం మానకూడదు.
నువ్వు దేవునికి సన్నిధికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ నువ్వు ప్రార్థన చేయటం మానొద్దు, నువ్వు వాక్యం చదవటం మానొద్దు. ఒకనొక రోజున దేవుడు ఆయన నామ మహిమ కొరకు నిన్ను బయటికి తీసుకుని వస్తున్నాడు. నీ కట్టిన ఆ కట్లు ఆయన విప్పుతూ ఉన్నాడు. ఆ గాడిద కట్టెలు విప్పి గాడిదను గణపరిచిన దేవుడు నిన్ను కూడా గణపరచడానికి ఇష్టపడుతున్నారు. నీ బంధకాలన్నీ యేసు క్రీస్తు వారి నామంలో ఓడిపోతున్నాయి. నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితేనే దేవుని మహిమను చూడగలవు. నువ్వు నమ్మితేనే నువ్వు చేసే ప్రార్థన, నువ్వు వింటున్న దేవుని యొక్క లేఖనాలు నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో స్థిరపరచబడతాయి. నీ వాగ్దానాలన్నీ స్థిరంగా నెరవేర్చబడతాయి. నువ్వు దేవునిలోనికి వచ్చాక దేవుని కొరకే స్థిరపడాలి. కొంతమంది బిడ్డలు దేవునిలోనికి వచ్చాక ప్రభువులోనికి వస్తే శ్రమలు వస్తున్నాయని పారిపోతారండి. ఎంత దూరం పారిపోతారంటే దొరకనంత దూరం వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోవటం ద్వారా నీకే నష్టం, నీ బిడ్డలకు నష్టం, నీ భార్యకు నష్టం. దేవునికేమో నష్టం కాదు, నీకే నష్టం. నీ క్షేమ స్థితి కొరకు ప్రభువు దగ్గరికి రావాలి. నీ బిడ్డల కొరకు, నీ భర్త, నీ భార్య క్షేమ స్థితి కొరకు నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలి. నన్ను వెంబడించే వారిని నేను ప్రేమిస్తున్నాను అంటున్నారు. నన్ను జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొంటారని ప్రభువు మాట్లాడుతున్నారు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానని సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తా, నన్ను అంగీకరించిన వారిని ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమల నుంచి నేను తప్పిస్తా అని ప్రభువు వారు మాట్లాడుతున్నారండి. తప్పిస్తానని ఆయన రూఢిగా నీకు ప్రమాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుని జీవ గ్రంథంలో ఉన్న దేవుని మాటలు నమ్మాలి. స్వస్థతల కోసము, అద్భుతాల కోసము, కార్యాల కోసము దేవుణ్ణి నమ్మరాదు. ఆయన పరలోక రాజ్యానికి నిన్ను తీసుకుని వెళ్తారని నమ్మాలి. నువ్వు నీ పరిశుద్ధతను కాపాడుకుంటే ఆయన నిత్య రాజ్యంలో నీకు అవకాశం ఉందని నువ్వు నమ్మాలి. నువ్వు దేవుళ్ళకి వచ్చాక దేవుడు నిన్ను గొప్ప ఫలభరితమైన పంటగా చేసి విస్తారమైన జనము నీకు ఇస్తానంటే ఈ విషయంలో కూడా నమ్మాలి. నమ్మి నమ్మటం మాత్రమే కాదు, స్థిరము కలిగి ప్రార్థించాలి. కొందరికి ప్రార్థించడానికి స్థిరమే లేదు. స్థిరము కలిగిన మనసు కలిగి ప్రార్థించాలి, స్థిరబుద్ధి కలిగి ప్రవర్తించాలి. కుటుంబంలో అనేకులు కలహంతో ఉండటానికి కారణం స్థిరం లేదు, ప్రార్థనలో స్థిరం లేదు, ప్రమాణాల్లో స్థిరం లేదు. బాప్తిసం తీసుకునేటప్పుడు ప్రమాణాలు చేస్తారు కదండి, ఆ ప్రమాణాల్లో స్థిరంగా ఉన్నారా మీరు? మారు మనసు పొందకుండా ఎందుకు బాప్తిసం తీసుకోవాలి? రోజు స్నానం చేస్తున్నారు కదా, శుభ్రం అవుతున్నారు కదా, ఇదొక మారు వేషంలాగా ఎందుకు ధరించుకుంటున్నారు మీరు? దేవునికి అవమానకరంగా ఎందుకు మీరు బాప్తిసం పొందేది? మారు మనసు పొందిన వారు బాప్తిసం తప్పనిసరి పొందాలి, అప్పుడు నీవు రక్షించబడినట్లు. మాటలు మారాలి, చూపు మారాలి, నడవడిక మారాలి, దేవుని నామములో, దేవుని రూపములో, దేవుని పోలికగా మారాలి. నూతనమైన ప్రభువు యొక్క రూపురేఖలు నీలో కనబడాలి. అది నిజమైన మారు మనసు. నువ్వు దేవుని కొరకు స్థిరంగా ఉన్నావన్న విషయం నీ కుటుంబస్తులకు అర్థమవ్వాలి, నీ గ్రామస్తులకు అర్థమవ్వాలి, నీ సంఘస్తులకు అర్థమవ్వాలి. ఇక్కడ ప్రవక్త అయిన ఎలీషాను మనం చూస్తాం. ఏలియా దేవుని బిడ్డలను కొంతకాలం నడిపించారు, దేవుని చిత్తంలో ఆరోహణమై వెళ్ళిపోయారు. వెళుతూ వెళుతూ ఉండగా తన పైన ఉన్న అభిషేకం అనే దుప్పటి ఎలీషా మీద వేయటం మనం చూస్తూ ఉన్నాం. ఎలీషాకు అప్పగించి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏలియా వెళుతుండగా ఎలీషా నమ్మాడు. దేవుడు తన తర్వాత అధికారం నాకు ఇస్తున్నాడు, ఆత్మబలము, అభిషేకం నాకు ఇస్తున్నాడని నమ్మాడు. ఏలియా గారు చెప్పిన మాటలన్నీ ఎలీషా గారు నమ్మారు. ఎలీషా గారు చెప్పిన మాటలన్నీ మనం నమ్ముతూ ఉన్నాం. ఇది నా శక్తి బలము కాదు, దేవుని కృప ద్వారా నాకు అనుగ్రహించబడిన దుప్పటి. ఈ 14 అద్భుతాలు కూడా నా శక్తి బలము కాదు, ఇది దేవుని ద్వారానే జరుగుతుంది.
వింటా ఉంటామండి. కొన్నిసార్లు వాక్యాల్లో మనం చూస్తూ ఉంటాము, ఇక్కడ ప్రవక్తలైన ఏలీషా గారిని మనం నమ్మాము, ఏలియా గారిని కూడా మనం నమ్మాము. ఎలీషా గారు 14 అద్భుతాలు చేశారు కదా అని చెప్పి ఏలియా గారిని విడిచిపెట్టలేం, అమ్మాయిని విడిచిపెట్టలేం, తమ్ముని విడిచిపెట్టలేం, అక్కని విడిచిపెట్టలేం, చెల్లిని కూడా విడిచిపెట్టలేమని ఇక్కడ ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెట్టలేము, దేవుని ప్రవక్తలను కూడా విడిచిపెట్టలేమండి. నాకు దేవుడు 2 కుమార్తెలను ఇచ్చారండి, 2 కుమార్తెలను కూడా ప్రభువా నీ సేవకుడుకు నేను పెంచాలి ప్రభువా. కుటుంబంలో ఉండగా వారి సేవకుడుకు తయారవటం కష్టంగా ఉంది ప్రభు అని ప్రార్థన చేశానండి. 8-9 నెలలు నేను కన్నీరు కాచి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మౌవ అక్కడ ఏసే జవాబు మినిస్ట్రీలో పరిశుద్ధరాజయ్య గారు ఉన్నారండి, అక్కడ దేవుని దాసులు ఉన్నారు. ఆ దేవుని దాసులను నమ్మి నాకు కలిగిన ఆ 2 కుమార్తెలను దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించటం జరిగిందండి. దేవునికి దేవుని బిడ్డలకు నేను నమ్మకం ద్వారా అప్పగించిన తర్వాత 4 రోజులు నేను దుఃఖపడటం జరిగిందండి. మానని వేదన మనో దుఃఖానికి నేను గురైపోయినప్పుడు ప్రభు నాతో లేఖనాల ద్వారా వచ్చి మాట్లాడారండి. ఆత్మదేవుడు ఆత్మలో మాట్లాడుతున్నారు, అన్నా సమయాలకు జన్మనివ్వటం మాత్రమే. సమయాలు ఏలీ దగ్గర పెరగాలని ప్రభువు మాట్లాడారండి. అక్కడ దేవుని కొరకు పెరగాలి, దేవుని సన్నిధిలో ఉంటేనే దేవుని బిడ్డలకి దేవుని యొక్క సన్నిధి ఏంటో అర్థమవుతుంది, దేవుని యొక్క ప్రణాళికలు ఏంటో, వాగ్దానాలు ఏంటో అర్థమవుతుంది, దేవుని సేవ ఎలా చేయాలో వారు నేర్చుకుంటారు. జీవం కలిగిన దేవుడు పరిశుద్ధరాజయ్య గారిలో నుండి అనేక బిడ్డలను పోషిస్తున్నారండి. దేవుని కృప ద్వారా, దేవుని బలముతో, దేవుని శక్తితో అనేక బిడ్డలను బలపరుస్తూ ఉన్నారు, అనేక బిడ్డలను దేవుని సేవ కొరకు తయారు చేస్తూ ఉన్నారు. నా సొంతానికి నేను అప్పగించుకోలేదు బిడ్డలారా, నన్ను నా బిడ్డలను నా భక్తను నేను దేవునికి అప్పగించాను. దేవుడు ఆయన మహాకృపను బట్టి ఆయనకు సమీపస్తులుగా చేసుకున్నారు, ఆయన కృప కొరకు కనిపెట్టే బిడ్డలుగా దీవించారు, ఆయన ఆత్మతో నడిపిస్తూ ఉన్నారండి. దేవుడు చేసిన మేలు నన్ను చెప్పుకోమని ప్రభువు మాట్లాడారు. దేవుడు చేసిన మేలు మనం మర్చిపోకూడదు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో వేటిని మరువకుము. దేవుని బిడ్డలను, దేవుడు నాకు ఇచ్చిన 2 కుమార్తెలను కూడా బిడ్డలారా దేవుని సేవ కొరకు నేను నియమించాలి, ప్రత్యేకించాలి, ప్రతిష్ఠించానని చెప్పి నేను ఎంతో కడ్డీటితో భారంతో ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అంత భారం కలిగి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు గొప్ప కృపలతో ఆ బిడ్డలు నింపుతూ ఉన్నారు. చదువు రాని బిడ్డలు, జ్ఞానము లేని బిడ్డలు, బలము లేని బిడ్డలు, తెలివి లేని బిడ్డలు దేవుని సన్నిధిలో సర్వము పొందుకున్నారండి, సమస్తం పొందుకున్నారు. జీవ గ్రంథం ధైర్యంగా చదవగలుగుతున్నారు, దేవుని కొరకు సంతోషంగా పాటలు పాడగలుగుతున్నారు, అనేకుల కొరకు ప్రార్థించే బిడ్డలుగా బలపరచబడ్డారు, తల్లిదండ్రులు గౌరవించే బిడ్డలుగా, ప్రేమించే బిడ్డలుగా అక్కడ దేవుని కొరకు సరిచేయబడ్డారు. దేవుడు ఈ మాట చెప్పారండి, అన్నా బిడ్డకి జన్మనివ్వటం మాత్రమే, ఆ బిడ్డను తిరిగి దేవుని కొరకు అప్పగించాల్సిందే అన్నారండి. అప్పుడు నాకు నెమ్మది వచ్చిందండి. విరిగి నలిగిన హృదయం కలవారికి దేవుడు సమీపస్థుడుగా ఉన్నాడు, ఆసన్నుడుగా ఉన్నాడు, విడిచిపెట్టే దేవుడని కానని ప్రభువు నాతో మాట్లాడారండి. యెషయా గ్రంథం 30:15 యెషయా గ్రంథము 30:15 మనం చదువుకుందాం. ఇక్కడ బలమును మనం చూస్తూ ఉన్నామండి. ఇది ఎవరి బలము? కుటుంబ బలమా? దేహ బలమా? మన సొత్త బలమా? దేవుని బలాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునకు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? పరిశుద్ధమైన దేవుడు. మన దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడు కనుక మనమును పరిశుద్ధంగా ఉండి వారమై ఉన్నాము. పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా దేవుని మాటలు మనం వినాలి. హృదయాన్ని మనము దినదినము దేవుని సిలువ రక్తం ద్వారా కడుక్కోవడం ద్వారా బిడ్డలారా మనం పరిశుద్ధంగా నియమించబడి దేవుని కొరకు ముందుకే సాగిపోతాము. దేవుని మాటలు కూడా శ్రద్ధగా మనం వింటాము. మీరు మరలి వచ్చి ఓరకుండుట వలన రక్షింపబడెదరు,
ఎక్కడికి మరల వచ్చి దేవుని సన్నిధికి వచ్చి దూరంగా పోయేవారు, దూరంగా వెళ్ళిపోయేవారు. మళ్ళా దేవుని సన్నిధికి వచ్చి మౌనంగా కూర్చోవాలి, మౌనంగా కనిపెట్టాలి. అప్పుడే దేవుడిని మీకు సమీపంగా ఉండి మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని మీ కుటుంబస్తులను రక్షించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఓరకుండుట వలన రక్షింపబడిదరు, రక్షింపబడేదవు అని రాయలేదండి, అక్కడ ఒక్క వ్యక్తికే వర్తిస్తుంది. రక్షింపబడేదరు అని ప్రభువు వారు మాట్లాడుతున్నారు. నీ ఒక్క వ్యక్తివి ప్రభువు పాదాల దగ్గరికి వస్తే నీ ద్వారా ఒక్కొక్క వ్యక్తి దేవుని కృపలోనికి వచ్చేస్తారు. నీ వారసత్వం అంతటిని నువ్వు రక్షించుకునే బలమును నువ్వు పొందుకుంటావని ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నారు. ప్రార్థనలో స్థిరపడాలి, వాక్యంలో స్థిరపడాలి, వాగ్దానాల్లో స్థిరపడి ఉండాలి. దేవునికి నువ్వు ఏదైనా ఇవ్వాలని అనుకుంటే, వాగ్దానం చేసుకుంటే అటువంటి వాగ్దానాల్లో కూడా స్థిరత్వం కలిగి ఉండాలని ప్రభువు వారు మాట్లాడుతున్నారు. మీరు ఓరకుండి నమ్ముకొనటం వలన మీకు బలము కలుగును. మీరు మౌనంగా ఉండి దేవుణ్ణి నమ్ముకుని దేవుణ్ణి వెంబడించటం ద్వారా మీరు దేవుని యొక్క బలాన్ని పొందుతారండి. మనుషుల బలం కాదు, సాతాను బలము కాదు, ఇది కొద్ది కాలమే. సాతాను ఎలా మోసం చేస్తాడంటే, ఇది మంచిదే ఇది జరిగించంటాడు. నువ్వు మోసపోయాక అప్పుడు తెలుస్తుంది పలానా వ్యక్తిని నమ్ముకుంటే బాగుండు, పలానా వ్యక్తికి నా సొమ్ము ద్రవ్యము నమ్మి ఇవ్వకోకుండా ఉంటే బాగుండు, దేవుని నమ్ముకుని దేవునికి చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకుంటే బాగుండని నష్టం కలిగినప్పుడే అనిపిస్తుందండి, కష్టం వచ్చినప్పుడు అనిపిస్తుందండి. దుష్టుడు వల వేసేటప్పుడు ఎవరికి తెలియట్లేదు, ఎవరెక్కడ పడిపోతున్నారో, ఎవరెక్కడ చెడిపోతున్నారు, ఎవరెక్కడ కుప్పకూలిపోతున్నారో ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్నారండి భూమి మీద. నీ ప్రవర్తనలో దేవుని యొక్క అధికారాన్ని, పరిశుద్ధతను నీవు కలిగి ఉంటే, దేవుని కొరకు నువ్వు నిలబడాలని ఉంటే, దేవుని నమ్ముకున్న నీవు నమ్మకత్వంలో స్థిరంగా ఉండాలి. కొందరు విభేదాలు వచ్చినాయని, గలివిలు వచ్చినాయని, భార్య భర్తల మధ్యలో గొడవలు వచ్చినాయని, తల్లి బిడ్డల మధ్యలో గొడవలు వచ్చినాయని పిల్లలు తల్లిదండ్రులను విడిచిపోతారండి. అంత మాత్రమే కాదు, ఈ భార్య భర్తలు కూడా బిడ్డలు ఉండగానే విడిపోతుంది మనం చూస్తూ ఉన్నామండి భూమి మీద. దేవుని సన్నిధిలో ఏ వాగ్దానమైతే నేను చేసుకున్నాను బిడ్డలారా, కష్టమైనను వేదమైనను విడువకు ఉంటానని అటువంటి వాగ్దానాల్లో నమ్మకంగా ఉండటానికి దేవుడు గొప్ప కృపను మాకు దయచేస్తూ ఉన్నారు. ఈ నమ్మకము ఇద్దరిలో కలగాలి, ఒకరికి కలగకపోతే మరొకరికైనా నమ్మకం కలగాలి. దేవునికి వాగ్దానం చేశాను, నమ్మకంగా ఉంటానన్నాను, కీడైనను వేదనైనను కష్టమైనను దుఃఖమైనను నేను కలుస్తూ ఉంటానని వాగ్దానం చేశాను కదా ప్రభువా, నేను నా కుటుంబాన్ని దాటి వెళ్ళలేనయ్యా, నా కుటుంబాన్ని కట్టు ప్రభువా, నా బిడ్డలను కట్టయ్యా, నన్ను విడిచిపోయిన నా బిడ్డలను నా కుటుంబంలోనికి తీసుకుని రా ప్రభువని ప్రార్థన చేయాలి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. నువ్వు నిత్యం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ద్వారా నీ నింద కొట్టివేయబడుతుంది, నీ అవమానం తొలగించబడుతుంది. నువ్వు మంచి వ్యక్తివని, దేవుని కొరకు విగ్రహాలు పడవేసి దేవుని కొరకు ముందుకు వచ్చావని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని ప్రభువు మాట్లాడుతున్నారండి. నేను సేవలోనికి వచ్చిన మొదటి దినములలో కొన్ని సంవత్సరాలు నా కుటుంబం అంతా గలివిలు పడిపోయారు. ఏమి ఈమె సేవ అంటుంది, ఏమి సేవ అంటుందేంటి, ఇది ఎలా జరుగుతుంది, దేవుడే మాట్లాడారని చెప్పి నా కుటుంబస్తులు గలిబిలి పడిపోతూ ఉండేవారండి. దేవుని సేవలో నేను ముందుకి సాగిపోగా 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 బిడ్డలారా, దేవుడు ఒక నిర్ణయాన్ని వాళ్ళకి ఇచ్చారు, ఒక అవగాహన నా కుటుంబస్తులకు ప్రభు ఇచ్చారు. దేవుడు సేవకు పిలిచాడు, నమ్మకంగా సేవకు వెళ్ళి సేవ చేసుకుంటుందని డిస్టర్బ్ చేయటం మానేశారు, నిందించటం మానేశారు, నా కుటుంబస్తులు బాధించటం మానేశారు, అడ్డుకోవటం మానేశారు. ఎందుకంటే ఒక మంచి పనిని నేను జరిగిస్తున్నానని చూస్తున్నారు. దేవునికి నమ్మకంగా, కుటుంబానికి నమ్మకంగా, ఓర్పుగా నేను కొనసాగుతున్నానని నా కుటుంబస్తులు నన్ను గమనిస్తూ ఉన్నారు. నీలో ఓర్పుని కుటుంబస్తులకు తెలియాలి, అప్పుడే దేవుల్లో స్థిరంగా ఉన్నావని, కుటుంబంలో కూడా స్థిరంగా ఉండాలని ఆశపడుతున్నావని నీ కుటుంబస్తులు నిన్ను చూసి నీ యొక్క పరిస్థితులు మారేలాగా ఆలోచిస్తారు, దేవుని మనసుతో కొనసాగుతారు, నీకు న్యాయం చేయాలని ఆలోచిస్తారు,
అన్యాయాన్ని ఎన్నడు నువ్వు భరించటానికి లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కరింకరం కలిగే మనస్సు దేవుడు నువ్వు ప్రార్థించడం ద్వారా నీ కుటుంబస్తులకి ఇస్తాడు, జాలి కలిగిన మనసు ఇస్తాడు, ప్రేమ కలిగిన మనసు ఇస్తాడు. ఇంకెన్నడూ కూడా శత్రువు వలె నీ కుటుంబస్తులు నిన్ను త్రోసివేయకుండా హత్తుకుని అర్థం చేసుకుని కుటుంబంలో ఉండటానికి కృపణిస్తారు, ఆదరిస్తారు. అనేక విషయాల్లో నీకు లేని పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తారు, సహాయం చేస్తారు. దేవుని విడిచిపెట్టద్దు, దేవునికి దూరంగా వెళ్ళిపోవద్దు. యోనా దేవుడు నినివేకు వెళ్ళి సువార్త చెప్పు అన్నప్పుడు ఆ నినివే మహాపట్టణమునకు శ్రమ వస్తుంది, అందరి మీదకి కీడొస్తుందని చెప్పమన్నప్పుడు కొన్నిసార్లు యోనా దేవునికి లోబడకుండా దూరంగా పారిపోయాడండి. మరికొన్నిసార్లు తప్పిద్దంటారా దగ్గరకు రాకుండా మరలా దేవుని దగ్గరకు వచ్చారు. ఇట్లా అనేక మార్లు దేవుని మీద అలగటం, దూరంగా వెళ్ళిపోవటం జరిగిందండి. నువ్వు ఎన్ని మార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోయినా దేవునికి దగ్గరకు రావాల్సిందే. అన్ని విషయాల్లో దేవునికి ఇష్టమైన రీతిలో మౌనంగా ఉండి కూర్చుని ప్రార్థించాల్సిందే. నువ్వు ప్రార్థన చేయకపోతే ఈ కుటుంబ పోరాటాల్లో, ఈ ఆత్మీయ పోరాటంలో, ఈ యొక్క సేవా పోరాటంలో నువ్వు ముందుకి సాగలేవు, విజయాన్ని సాధించలేవని ప్రభువు చెప్తున్నారు. యుద్ధము యెహోవాదే, నీ పక్షాన ప్రభువు నిలబడి యుద్ధం చేస్తామంటున్నారు కనుక దేవుని కొరకు స్థిరంగా నిలబడు, దేవునికి ఇచ్చే వాటిల్లో స్థిరంగా నిలబడు, పేదలకు సహాయం చేసే వాటిల్లో స్థిరంగా నిలబడు. ఒక నెల ఇచ్చి ఇంకో నెల నా అవసరత ఉంది కదని నువ్వు బిగబట్టవద్దు. ఎందుకంటే దేవుని పని నీ ద్వారా జరగాలి, ఆకలిత ఉన్న బిడ్డలు నీ ద్వారా ఆహారాన్ని భుజించాలి, నీ ద్వారా మేలు పొందాలి, ఆహారం పొందాలని ప్రభువు మాట్లాడుతున్నారండి. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించారు కదా, అమ్మా నాన్న లేని పిల్లల దగ్గరికి వెళ్ళండి, ఆశ్రమాల దగ్గరికి వెళ్ళండి, ఫ్రూట్స్ స్నాక్స్ తీసుకుని వెళ్ళండి, స్వీట్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళండి, తీసుకుని వెళ్ళి ప్రభువు నామం పేట వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఎంత సంతోషపడతారు, ఎంత ఆనందపడతారు. యేసుక్రీస్తు వారు మనకి ఇదే నేర్పించారు, ఆకలి కొనిన వారికి మీరు పెట్టండి, తల్లిదండ్రులు కోల్పోయిన వారికి తల్లిదండ్రులు లేని బాధ ఏంటో వారిలో లేకుండా తుడిచివేయండి అని ప్రభు వారు మాట్లాడారండి. అనేక విషయాల్లో ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనకు ఛాన్స్ ఉంది. మనం ప్రాణం ఉండగానే మనకున్న వరములు పొలములు వాడబడాలి, మనకున్న ధనము దేవుని కొరకు ఖర్చు అయిపోవాలి, మనకున్న ఆరోగ్యాలు కూడా దేవుని కొరకు ఖర్చు అవ్వాలని ప్రభువు మాట్లాడుతున్నారండి. దేవుని నమ్మాలి, దేవుని ప్రవక్తలను నమ్మాలి. అంత మాత్రమే కాదు, దేవుని యందు నమ్మకంగా స్థిరంగా ఉండటం ద్వారా నిన్ను కూడా దేవుడు బలపరుస్తాడు, ఆర్థికంగా బలపరుస్తాడు, కుటుంబ పరంగా బలపరుస్తారు, సేవాపరంగా కూడా బలపరుస్తానని ప్రభువు మాట్లాడుతున్నారండి. ప్రకటన గ్రంథం 4:1 ఇక్కడ జరగబోయేవి నీతో మాట్లాడుతున్నారు ప్రభు. ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి, జ్ఞానము కలిగి నడుచుకోవాలి. జ్ఞానము లేక యోచింపక అనేకులు కూడా కుటుంబాలలో దిగజారిపోయే పరిస్థితుల్లోనికి వచ్చేసారండి. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, దుష్టుడు బలంగా దాడి చేస్తున్నాడు. ఒకరి మీద ఒకరు పోరాడుకునే పరిస్థితులు, ఒకరిని ఒకరు కొట్లాడుకునే పరిస్థితులు, తల్లిదండ్రులు ఎవరి మీద ఉన్న కోపమో బిడ్డల మీద చూపించే పరిస్థితుల్లోనికి బిడ్డలు మారిపోతున్నారండి. దేవుని కొరకు బలము కలిగి స్థిరం కలిగి నిలబడాలి. జరిగేవి జరగబోయేవి ఎందుకు దేవుడు నీకు బయలుపరుస్తున్నారంటే నువ్వు ప్రార్థన చేస్తావని, నశించిపోతున్న వారి కొరకు అంగలారుస్తావని ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నారండి. ప్రకటన గ్రంథం 4:1 మనం చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనని చెప్పెను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కొరకు నువ్వు ముందుకు వస్తే గొప్ప గోడమైన సంగతులు నీకు బయలుపరుస్తారు. పరలోక రాజ్యానికి ఈ మెట్లు ఇక్కడికి ఎక్కిరమ్మని ప్రభు నిన్ను పిలుస్తారు.
స్వరంతో నాతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు. లూకాసు వార్త 21:28 ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థించే విషయంలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ ధైర్యం కలిగి మీరు ప్రార్థించాలి. కీర్తన గ్రంథం 91:2 ఇక్కడ దేవుని నమ్ముకోవాలి, మనుషులు నమ్ముకోకూడదు, వ్యర్థమైన జీవితాలు జీవించకూడదు, దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవునిలో స్థిరంగా ఉండాలి, మన ప్రవర్తన దేవుని కొరకు కాచుకోవాలి, మన దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా స్థిరంగా బలంగా దృఢంగా ఈ కుటుంబంలో ఈ యొక్క గ్రామాల్లో సంఘాల్లో పల్లెల్లో పట్టణాల్లో మనం సంచరించాలి. దేవుని కృప మీకును మీ అందరికి తోడయుండును గాక. దేవుని కృప లేనిదే నువ్వు దేవుని పని చేయలేవు, స్థిరత్వం లేనిదే దేవుని సేవలో ముందుకు వెళ్ళలేవు. ఎన్ని అడ్డుబండలు వచ్చినప్పటికీ దేవునికి అప్పగించు. నీ చింత యావత్తు దేవుని పైన వేస్తే ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను ఆదరిస్తానని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన గ్రంథం 91:2 మనం చదువుకుందామండి. ఆయనే నాకు ఆశ్రయముగా నా కోటగా నేను నమ్ముకుని నా దేవుడుగా ఉన్నాడు, ఆయన చెప్పే మాట నేను వింటానని ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారండి. దేవుని మాట వినే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవునికి ఇష్టమైన రీతిలో నడుచుకుంటే నీ కుటుంబం ధన్యకరంగా ఉంటుంది, నీ జీవితము నీ బిడ్డలందరూ కూడా ఆశీర్వదించబడతారు, పరలోకపు మెట్లు ఎక్కి పరలోకం చేరే బిడ్డలుగా ఉంటారు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక, మీ హృదయంలో ఫలింప చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభువా, నీలో స్థిరం కలిగి ఉండాలని బిడ్డలతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చిన తండ్రి, ప్రతి ఒక్కరూ రక్షించబడటానికి సహాయం చేయమని, బలహీనలను బలపరచమని, దుఃఖంతో ఉన్న వారిని ఓదార్చమని, నీ మాటలు విన్న బిడ్డలను ప్రభువా నీ కొరకు నడిపించమని, నీలో తప్పిపోయిన వారిని నిలబెట్టి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.